అఘోరీ నాగసాధువు అలియా శ్రీనివాస్ గురించి కేదార్నాథ్లో సంచలన నిజాలు బయటపెట్టిన అఘోరి నాగసాధువు గురు విశ్వనాథ్ శాస్త్రి అతను ట్రాన్స్ జెండర్గా మారి నా దగ్గరికి వచ్చాడు అతను ఇక్కడ గంజాయి డ్రగ్స్ కూడా వాడతాడు చాలా పెద్ద మాఫియా ఐ ట్వంటీ కార్ ఐఫోన్స్ అన్నీ కూడా వాడుతాడు అంటూ బోడిద మారు మారువేషంలో తిరుగుతున్నటువంటి ఒక ముసుగు దొంగ శ్రీనివాస్ ఇక భారతదేశంలో యాత్రికుల కోసం పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కొంతకాలంగా సంచలనానికి కేంద్రంగా మారింది ప్రధానంగా ఒక యువకుడు అఘోరి నాగసాధు పేరుతో ఉండడం అతని వెనుక గుట్టు బయటపడిన ఘటన ఆయన గురు విశ్వనాథ శాస్త్రికి చెందుతుంది అయితే ఎందుకంటే అతనితో పాటు ఉన్నవారికి ఈ విషయం మొదట తెలుసుకోకపోయినా గురు విశ్వనాథ శాస్త్రి పేర్కొన్న పలు వాస్తవాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి ఇక అఘోరి నాగ సాధు అనే ప్రచారంలో ఉన్న శ్రీనివాస్ మొదట ఒక సాధారణ యువకుడిగా ఉన్నాడు అతను ట్రాన్స్జెండర్గా ఉన్నప్పటికీ ఒక అఘోరి వేషం వేసుకుని జనాలను నమ్మించి డ్రగ్స్ గంజాయి వంటి పదార్థాలను తీసుకునే అలవాట్లు కలిగేవాడు ఈ విషయం గురించి విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ వాడు ఒక ముసుగు దొంగలా బూడిద పూసుకుని జనాలను మభ్యపెట్టి తన చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు విశ్వనాథ శాస్త్రి తెలిపిన సమాచారం ప్రకారం ఈ అఘూరి నాగసాధు ఒక పెద్ద మాఫియాని అనిపిస్తుండగా అతను గంజాయి ఇతర మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలిసింది అతనికి తగినంత డబ్బు ఉందని ఐఫోన్స్ కార్ ఐ ట్వంటీ మరియు ఇలా ఖరీదైన వస్తువులను కూడా కలిగి ఉండడం తెలిసింది ఇలా ప్రజల ముందు తనను స్వచ్ఛమైన సన్యాసిగా చూపిస్తూ చీకటి మార్గంలో డబ్బులు సంపాదించడమే అతని ముఖ్య ఉద్దేశం శాస్త్రి స్వయంగా శ్రీనివాస్ వెనుక ఉన్న చీకటి కథని విశ్లేషిస్తూ అతనిపై పలు ఆరోపణలు చేశారు ఇక శాస్త్రి చెప్పిన వివరాల ప్రకారం ఆ గురి నాగసాధువు తన గురువనే మోసం చేస్తూ ఆధ్యాత్మికతని కవచంగా ఉపయోగించుకుని ఉపకార్యాలను ప్రోత్సహించాడు అతనితో పరిచయం ఉన్న కొంతమంది సన్నిహితులు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పటికీ భయంతో బయటకు చెప్పలేకపోయారు కానీ గురువు విశ్వనాథ శాస్త్రి ధైర్యంగా ముందుకు వచ్చి ఈ నేరాలని వెలుగులోకి తీసుకొచ్చారు అయితే ఈ సంచలన నిజాలు బయటపెట్టిన వెంటనే స్థానిక జనులు అతని తీరును ఖండించారు దేవతల ఆరాధనకు ముఖ్యమైన కేదార్నాథ్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది నకిలీ ముసుగులో ఉన్న అఘోరి వెలికి తీయాలని స్థానిక పోలీసులు అధికారులు తమ చర్యలు ప్రారంభించారు ఈ ఘటన తర్వాత నకిలీ సన్యాసుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు ఏది ఏమైనప్పటికి కూడా ప్రస్తుతం ఈయన గుట్టు రట్టవడంతో ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాంధ్యమంలో తెగ వైరల్ అవుతుంది అయితే ఇతని గురువు ఈ విషయాలు బయటపెట్టడం అతని అక్రమ సంబంధాలపై అనేక అనుమానాలకు కారణమైంది అతను సాధారణ ప్రజలను తన భక్తులుగా మార్చుకోవడం ద్వారా వారి ఇచ్చే నిధులతో అతనికి అవసరమైన విలాసాలు పొందనందుకు ప్రయత్నించాడు ఇది పెద్ద మొత్తంలో డబ్బును చట్ట విరుద్ధంగా సంపాదించడంలో కీలకంగా మారింది ఇటువంటి వ్యక్తి మత విశ్వాసాలను కూడా దుర్వినియోగం చేస్తూ తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపకరించుకుంటున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో ప్రస్తుతం ఈయన గురించి మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది ప్రస్తుతం ఈయన గుట్టు రట్టవడంతో ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి హరిద్వార్ అక్కడి నుంచి కేదార్నాథ్కు పారిపోయి ఇప్పుడు ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారట అఘోరీ సాధువు అలియా శ్రీనివాస్ గురించి కేదార్నాథ్లో సంచలన నిజాలు బయటపెట్టిన నాగ నాగసాధువు గురువు విశ్వనాథ్ శాస్త్రి అతను ట్రాన్స్జెండర్గా మారి నా దగ్గరికి వచ్చాడు అతను ఇక్కడ గంజాయి డ్రగ్స్ కూడా వాడతాడు చాలా పెద్ద మాఫియా ఐ ట్వంటీ కార్ ఐఫోన్స్ అన్నీ కూడా వాడుతాడు అంటూ బోడిద పోసుకొని మారువేషంలో తిరుగుతున్నటువంటి ఒక దొంగ శ్రీనివాస్ ఇక భారతదేశంలో యాత్రికుల కోసం పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ కొంతకాలంగా సంచలనానికి కేంద్రంగా మారింది ప్రధానంగా ఒక యువకుడు అఘోరి నాగసాధువు పేరుతో ఉండడం అతని వెనుక గుట్టు బయటపడిన ఘటన ఆయన గురు విశ్వనాథ శాస్త్రికి చెందుతుంది అయితే ఎందుకంటే అతనితో పాటు ఉన్నవారికి ఈ విషయం మొదట తెలుసుకోకపోయినా గురు విశ్వనాథ శాస్త్రి పేర్కొన్న పలు వాస్తవాలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి ఇక అఘోరి నాగసాధు అనే ప్రచారంలో ఉన్న శ్రీనివాస్ మొదట ఒక సాధారణ యువకుడిగా ఉన్నాడు అతను ట్రాన్స్జెండర్గా ఉన్నప్పటికీ ఒక అఘోరీ వేషం వేసుకుని జనాలను నమ్మించి డ్రగ్స్ గంజాయి వంటి పదార్థాలను తీసుకునే అలవాట్లు కలిగేవాడు ఈ విషయం గురించి విశ్వనాథ శాస్త్రి మాట్లాడుతూ వాడు ఒక ముసుగు దొంగలా బూడిద పూసుకుని జనాలను మభ్యపెట్టి తన చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడని పేర్కొన్నారు విశ్వనాథ శాస్త్రి తెలిపిన సమాచారం ప్రకారం ఈ అఘోరీ సాధువు ఒక పెద్ద మాఫియాననిపిస్తుండగా అనిపిస్తుండగా అతను గంజాయి ఇతర మత్తు పదార్థాలు స్మగ్లింగ్ చేస్తున్నాడని తెలిసింది అతనికి తగినంత డబ్బు ఉందని ఐఫోన్స్ కార్ ఐ ట్వంటీ మరియు ఇలా ఖరీదైన వస్తువులను కూడా కలిగి ఉండడానికి తెలిసింది ఇలా ప్రజల ముందు తనను స్వచ్ఛమైన సన్యాసిగా చూపిస్తూ చీకటి మార్గంలో డబ్బును సంపాదించడమే అతని ముఖ్య ఉద్దేశం శాస్త్రి స్వయంగా శ్రీనివాస్ వెనుక ఉన్న చీకటి కథని విశ్లేషిస్తూ అతనిపై పలు ఆరోపణలు చేశారు శాస్త్రి చెప్పిన వివరాల ప్రకారం ఆ నాగ సాధువు తన గురువనే మోసం చేస్తూ ఆధ్యాత్మికతని కవచంగా ఉపయోగించుకుని ఉపకార్యాలను ప్రోత్సహించాడు అతనితో పరిచయం ఉన్న కొంతమంది సన్నిహితులు ఈ విషయాన్ని తెలుసుకున్నప్పటికీ భయంతో బయటకు చెప్పలేకపోయారు కానీ గురువు విశ్వనాథ శాస్త్రి ధైర్యంగా ముందుకు వచ్చి ఈ నేరాలని వెలుగులోకి తీసుకొచ్చారు అయితే ఈ సంచలన నిజాలు బయటపెట్టిన వెంటనే స్థానిక జనులు అతని తీరును ఖండించారు దేవతల ఆరాధనకు ముఖ్యమైన కేదార్నాథ్ ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపింది నకిలీ ముసుగులో ఉన్న ఘోరి వెలికి తీయాలని స్థానిక పోలీసులు అధికారులు తమ చర్యలు ప్రారంభించారు ఈ ఘటన తర్వాత నకిలీ సన్యాసుల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈయన గుట్టు రట్టవడంతో ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది అయితే ఇతని గురువు ఈ విషయాలు బయటపెట్టడం అతని అక్రమ సంబంధాలపై అనేక అనుమానాలకు కారణమైంది అతను సాధారణ ప్రజలను తన భక్తులుగా మార్చుకోవడం ద్వారా వారి ఇచ్చే నిధులతో అతనికి అవసరమైన విలాసాలు పొందనేందుకు ప్రయత్నించాడు ఇది పెద్ద మొత్తంలో డబ్బును చట్ట విరుద్ధంగా సంపాదించడంలో కీలకంగా మారింది ఇటువంటి వ్యక్తి మత విశ్వాసాలను కూడా దుర్వినియోగం చేస్తూ తన వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపకరించుకుంటున్నాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో ప్రస్తుతం ఈయన గురించి మాత్రం సోషల్ మీడియా మాధ్యమంలో తెగ వైరల్ అవుతుంది ప్రస్తుతం ఈయన గుట్టు రట్టవడంతో ఆయన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి హరిద్వార్ అక్కడి నుంచి కేదార్నాథ్కు పారిపోయి ఇప్పుడు ఆయన కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారట